బాధ్యత ఎవరదనుకోవాలంటే ఇన్ని అదేం కొత్తగా పెట్టిన కంపెనీ కాదు చిన్న కంపెనీ కాదు దశాబ్దాల కాలంగా ఉంది రెండు దశాబ్దాల కాలంగా అక్కడ ఉందంట ఇలాంటి అంటే ముందు 40 రోజులు గ్యాప్ తర్వాత తెరిచినప్పుడు ఒక ఫైర్ అలార్మింగ్ అని లేదంటే ఒక డేంజర్ బెల్స్ ప్రమాదకరం ఏదో ఒక ఎలర్ట్ చేయాలి కనీసం ఒక 3 కిలోమీటర్ ప్రాంతాల వాళ్ళైనా ఒక భయంకరమైన ఒక రసాయనాలు బయటకు వచ్చేస్తుందో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అనో ఏదో ఒక అలారం కనీసం అలాంటిది ఏం జరగలేదు నిద్రలో ఉన్నారు పాపం నిద్రలోనే వాళ్ళ కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ లోపం ఎలా చూడాలి అది ఫ్యాక్టరీ యాజమాన్యం క్లియర్ అది అంటే అటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అసలు ఆ కంపెనీకి ముందు నుంచి లేవని అనుకోవాలా ఇక్కడ అదే అనేది అక్కడ ఫెయిల్యూర్ యాజమాన్యానికి సంబంధించి అవన్నీ చెక్ చేయాలి ఇప్పుడు నిపుణుల కమిటీ వచ్చింది కాబట్టి అవన్నీ చెక్ చేయాలి अभी उन्ना लेकिन अभी वाड़क ने वाल दर उन्या फर एग्जापल का अभी वाड़क ने कूका जरूरी वाल दर अभी लेकिन जरगा रेडवदे उन्ना गैस दाने अभी पोदे एवरकेम का टीवी चानेल को अभी प्रमादक अभी पोता उठदने अट्लापर अंत अर्थम विलफुल पट्टुकोन అంటే వాడిలో అవగాహన లోపంతో ఉద్దేశపూర్వకంగా దాన్ని బెల్స్ మోగించుకుపోయి ఉండొచ్చు అది గనక జరుగుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలి మర్డర్ కేసు పెట్టాలి ఎందుకు ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టారు నిన్న దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే 12 అడుగుల కింద నుంచి వెళ్ళింది ఎయిర్ మామూలుగా అది ఆకాశంలోకి వెళ్ళిపోతే ఏం కాదట దాని వల్ల ఇంపాక్ట్ ఉండేది కాదట తర్వాత క్యాజువల్ ఎయిర్ లోకి డైవర్ట్ అవుతుంది అయితే 12 అడుగుల కిందకెళ్ళిందట గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళకి ఊపిరాడక అట్లా స్ట్రక్ అయిపోయారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళేమో కాస్త ఎఫెక్ట్ అయ్యారు సెకండ్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళకి ఏం కాలేదట ఓకే ఈవెన్ చెట్ల దగ్గర కూడా చూసుకుంటే అరటి గెలలై గెలలై మాడినయట పైన ఉన్నటువంటి ఆకులు బానే ఉన్నాయట అంటే 12 అడుగుల పైన ఉన్న వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నారు సేఫ్ జోన్ లో ఉన్నారు అంటే 12 అడుగుల పైన ఉన్నటువంటి వాళ్ళు కూడా 2-3 అడుగుల రేంజ్ లో ఉన్నోళ్ళకి లైట్ టచ్ ఇచ్చింది బట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నోళ్ళకి ఏం కాలేదట అంటే ఒక రేడియస్ లో వదిలిపెట్టారు అది ఫ్యాక్టరీ వాళ్ళు వదిలిపెట్టారా లేకపోతే అంటే మామూలుగా పై కొదల పోయి గ్రౌండ్ కొదిలి అది ఖచ్చితంగా వదిలిపెట్టడం అంటే అందరు నిద్రపోయే టైంలో సాధారణంగా ఫ్యాక్టరీలు చేసేది ఉంది మనం ఇప్పటికి కూడా గనక వైజాగ్ లో చూస్తే సముద్రపు ఒడ్డున చాలా చోట్ల తాబేళ్లన్నీ సేవలు లేక పడి ఉంటుంటాయి కెమికల్ ఫ్యాక్టరీలు మందుల కంపెనీలకు సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలన్నీ మెడిసిన్ అంతా దాంట్లోనే వదిలేస్తున్నారు అయ్యి వాటికి ఎప్పటికప్పుడు యాక్షన్ అంటుంటారు చూస్తుంటారు ఆ మధ్యలో అధికారులకు 4 రూపాయలు డబ్బులు తప్పించి పెద్దగా సాధించింది ఏం లేదు నేను అక్కడ ఉద్యోగం చేసే రోజుల్లోనే వందల స్టోరీ వేసి ఉంటాను తాబేళ్లు లేకపోతే ఇవి కూడా ఉంటుంటాయి మన మొసళ్ళు ఇవి కూడా చచ్చిపోయి సంపద అంతా అట్లా ఒడ్డును పడేసి ఉంటుంటాయి అదేది మా ఈటి దగ్గర మందుల ఫ్యాక్టరీ ఫార్మాస్యూటికల్ కంపెనీకి సంబంధించిన అట్లాగే ఇక్కడ కూడా జరిగి ఉండొచ్చును కదా ఏంటి అనేది దానికి అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కి మ్యాన్ పవర్ తక్కువ ఉంటది అట్లాగే ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కి తక్కువ ఉంటది వాళ్ళ మీద ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటుంటాయి ఏమో మల్టీనేషనల్ కంపెనీలు వీళ్ళ స్థాయి ఎక్కువ వీళ్ళ బిల్డప్ ఎక్కువ ఉంటుంది ఈ అధికారులు వాళ్ళ ముందు బచ్చగాళ్ళుగా కనబడుతుంటారు వీళ్ళు గట్టిగా చేస్తే వీళ్ళని ట్రాన్స్ఫర్ లో ఏదో చేస్తుంటారు అట్లాంటి గతంలో నేను చూశాను అప్పుడు అంటే ఒక 40 రోజులు ఫ్యాక్టరీ క్లోజ్ చేసేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటది అనేది అక్కడ ఉన్న నిపుణులకి తెలియంది కాదేమో అనుకుంటున్నాను నేను ఎంతో కొంత తెలుస్తుంది ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని కానీ వీళ్ళ ప్లాన్డ్ గా అర్ధరాత్రే దాన్ని బయటకు వదిలేయడం కాకపోతే ఎంత భారీగా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎంతమంది ప్రాణాలు కోల్పోతారని ఊహించుండ్రు సర్లే గాల్లో కలిసిపోద్ది మహా అయితే జనాలకి ఏదో తుమ్ములు దగ్గులు వస్తే సరిపోద్దని అనుకున్నారు కానీ ఇంత తీవ్రత జరుగుద్దని అనుకోలేదు అక్కడ మాత్రం వీళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఒక నిర్లక్ష్యంతో ఏం కాదులే అని లైట్ తీసుకుని వదిలేశారే అని అనుకోవచ్చా లేదు అదే విచారణ చేయాలి అంటే ఇందులో ఒక్కోసారి ఇప్పుడు రాత్రిపూట్ల వాల్వ్స్ సెట్ చేస్తున్నప్పుడు లీక్ అయిపోయి ఉండొచ్చు అది కంట్రోల్ చేయాలంటే మామూలుగా ఎప్పుడు పైకి వదిలేదు కాస్త సైడ్కి వచ్చేసి ఉండాలి వీళ్ళకి మామూలుగా అలవాటు దీంతో ఏం కాలేదు కదా గతంలో అన్న టైప్ లో వదిలేసి ఉండాలి అదేంటి విల్ఫుల్ కాదు క్యాజువల్ గా జరిగినటువంటిది యాక్సిడెంటల్ ఇష్యూ అలా కాకుండా ఇప్పుడు వదిలిపెట్టడం అనేటువంటిది బెటర్ అన్న కోణంలో చేసి ఉండాలి అనేది అయితే అంత పొగ అంత ఇది అంటే యాక్సిడెంటల్ గానే అవుతుంది తప్పించి ఉద్దేశపూర్వకంగా వదిలేరని నేను అనుకోవట్లేదు కాకపోతే అది బిఫోర్ టెస్ట్ చేయాల్సినటువంటి వింగ్స్ ఏమైనాయి ఇంకోటి రెగ్యులర్ గా 40 డేస్ నుంచి మెయింటెనెన్స్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం ఎందుకు పనిచేయలేదు అది ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి అంటే రోజు అక్కడ చేశారా లేదా మామూలుగా అయితే కనుక 20 మందికి పర్మిషన్ ఇస్తున్నారట అట్లాంటి కెమికల్ బేస్డ్ కంపెనీల్లో రోజుకి 4 చొప్పున షిఫ్ట్కి షిఫ్ట్కి 5 చొప్పున 3 షిఫ్ట్లు ఉండేట్టు ఒకళ్ళు జనరల్ షిఫ్ట్లో ఇంకొక టీం లేదంటే ఆల్టర్నేటివ్ ఉండేటట్టుగా 20 మందికి వెళ్ళి చెక్ చేసుకోవడానికి అనుమతులు ఇచ్చారు
మరి వాళ్ళందరినీ చెక్ చేయనీయలేదా, లేదా అసలు లైట్ తీసుకుని అందరినీ ఇళ్లలో ఉండమన్నారా అనేటువంటిది ఇప్పుడు తేలాల్సింది.